ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే అత్యవసరమైనటువంటి చర్చని ఇవాళ కొనసాగిస్తున్నాం. సో ఒకసారి మనం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కోటేశ్వర గారు, వెల్కమ్ టు అవర్ డిస్కషన్ అండి. సార్ చెప్పండి, అసలు ఈ జనరల్గా సరే టెక్నికాలిటీసు లేకపోతే వ్యవహారాలు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ రకరకాలు, సామాన్యులకి అవన్నీ కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు, కానీ సామాన్యుడికి హ్యాపీగా ఉన్నంతలో కాస్త మేలైనటువంటి సర్వీసెస్ కానీ ఏమైనా నాణ్యమైనటువంటి ప్రసారాలు కానీ ఇప్పటి వరకు కూడా కేబుల్ రంగం ఇస్తూ వస్తూ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే సంప్రదాయబద్ధమైనటువంటి వ్యవస్థ. ఈరోజుకి కూడా పల్లెటూరులో కానీ వెళ్తే డిటిహెచ్ వాడినా కేబుల్ అంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి అంతగా ఫిక్స్ అయ్యింది వాళ్ళకి. కానీ మీ ఇండస్ట్రీకి మరి మేలు జరగాలంటే ఏం జరగాలి, ఏం చేస్తే బాగుంటుంది మీకు, అదేవిధంగా సామాన్య ప్రేక్షకుడికి? సార్ ఇక్కడ మాకు అనేదానికంటే ముందు ఇది ప్రజల వ్యవస్థ, కరెక్ట్. కేబుల్ టీవీ రంగం అనేది ఇది ప్రజల వ్యవస్థ, ప్రజల కోసం ఏర్పడ్డది. ఇవాళ ప్రభుత్వాలు మేక్ ఇన్ ఇండియా అనే నిదానం తీసుకుని వచ్చినాయి. ఇది మేక్ ఇన్ విలేజెస్, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వినియోగదారులకు గడప లోపల ఒక ప్రపంచాన్ని చూపించే, సినిమా ప్రపంచం కానీ వార్తా ప్రపంచం కానీ సమాచార ప్రపంచం కానీ చూపించే ఒక వ్యవస్థను మేము సకృషితోటి మేము తయారు చేసుకొని ప్రజల గడపలోకి తీసుకెళ్లి వినోదాన్ని మేము అందిస్తున్నాం. అందిస్తున్న క్రమం లోపల మేము ప్రజలతో సౌఖ్యంగా ఉంటున్నాము, ప్రజలకు మేరే మేలైన ప్రసారాలు వారి ఆర్థిక పరిస్థితిని లోబడి మేము ఇస్తున్నాం. కానీ ఇవాళ ప్రభుత్వాలు ఎంటర్ అయ్యి ప్రభుత్వము ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలో రెగ్యులేటర్ అనేది ప్రజల అభిప్రాయం మేరకు ఇవాళ ప్రతి నివేదిక ఉందండి, ఆర్థిక నివేదిక ఉంది. ఆర్థిక నివేదిక ప్రకారం గ్రామ స్థాయి లోపల కానీ పట్టణ స్థాయి లోపల కానీ పేద ప్రజల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే ఒక నివేదిక ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఆ నివేదిక ప్రకారం ఉంటే ఈ రేట్లను తగ్గించాలి. కానీ ట్రాయ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఒక 4-5 కార్పొరేటర్ల కోసము ఒక కొంతమంది బ్రాడ్కాస్టర్ల కోసమే రేట్లు పెంచమంటే రేట్లు ఎవరి మీద పెంచాలండి? ప్రజల మీద పెంచాలి. రెగ్యులేషన్ అథారిటీ ఎవరికి మేలు చేయాలండి? ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు మేలు చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యవస్థలు కార్పొరేట్ కంపెనీకి మేలు చేస్తే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే వ్యవస్థ భ్రష్టు పడుతుంది. కార్పొరేటర్ చేతికి పోవడానికి ఈ చేసే ఒక రాజమార్గానికి ముందు జరిగే ప్రణాళిక చేస్తున్నది. కేబుల్ టీవీకి సంబంధించినటువంటి పునాదులు పీకేస్తే గ్రామీణ పేదలకి వినియోగదారులని ఇవాళ వినోదానికి దూరం చేస్తున్నారు, లేదా వినోదం అందరినీ ద్రాక్షగా చేస్తున్నారండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు వస్తే చూడండి, ఇవాళ కంటి చూపు లేదని అద్దాలు ఇస్తున్నారు ప్రభుత్వము. 500 పెడితే అద్దాలు వస్తాయి. ప్రభుత్వం ఎందుకు ఇస్తుందంటే నివేదికలు చూస్తుంది, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ లోపల ఆర్థిక పరిస్థితి సరిపోక వాళ్ళ తల్లిదండ్రులకి కానీ పిల్లలకు కానీ హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితులు ఉందని ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కంటి వెలుగు కార్యక్రమం పెట్టింది. అంటే ఆర్థిక పరిస్థితి గవర్నమెంట్కి అర్థమైపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ తన చేతులు ఉన్న ట్రాయ్తోటి నెలకు 500 రూపాయలు బిల్లు వేస్తుంది. అంటే చెప్పండి, శరీరంలో భాగమైనటువంటి కంటినే పక్కన పెట్టేసి కుటుంబాన్ని ఇచ్చుకెళ్తున్నాడు గ్రామీణ పేదవాడు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? పేదవాడు వినోదాన్ని దూరం చేస్తుంది. మరి ఈ పాపం ఎవరికి పోద్దండి? పేదవాడి ఉసురు ఎవరు దాకాలి? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాకాల్సిందండి. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మన ఎవరు భాస్కర్ రెడ్డి గారు చెప్తూ ఈ ఎంఐబికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వీటన్నిటి మీద ఒక కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. అదే ఇది దీన్ని ఎఫెక్టివ్గా వెళ్తే ఏమైనా ప్రయోజనం వచ్చే అవకాశం ఉందా? చూడండి, ఎంఐబి వచ్చినా ట్రాయ్ అయినా కూడా అంతిమంగా ప్రజల మీద భారం పడుతుంది. అసలు ట్రాయ్ అనేది నా దృష్టి లోపల ట్రాయ్కి గనక గ్రామ స్థాయిలో కానీ లేకుంటే మనకున్న తెలంగాణలో ఉన్నటువంటి మండల స్థాయిలో కనుక ట్రాయ్ ఆఫీసులు ఉంటే ఇవాళ ట్రాయ్ ఆఫీసుల ముట్టడితోటి ట్రాయ్ ఆఫీసులు బంద్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఈ రేట్లు పెరిగితే ఎవరి మీద చేయాలా, అగ్నిస్ట్ ఎక్కడ చూపించాలని పబ్లిక్ అర్థమైతే లేదు. అది అంతా మా కేబుల్ ఆపరేటర్ల మీద చూపిస్తున్నారు. మేమేం చెప్తున్నాం, మేము కాదు, మాకు ఒక సంస్థ ఉంది, ట్రాయ్ ఉంది, అది ఎక్కడుందో సగటు సామాన్య కేబుల్ ఆపరేటర్ కూడా తెలియని పరిస్థితి. అదే చెప్పారు కదా, 10 రూపాయలు పెంచితే నువ్వు తీసుకుంటున్నావేమో నీ పాకెట్లోకి వెళ్తున్నావేమో ఫీలింగ్. ఆ తెలియని పరిస్థితి లోపల దీని సెగ అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తలేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటండి, రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రానికి సాంస్కృతిక సంబంధించినటువంటి వ్యవస్థ వేరే ఉంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు వేరే ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏ రాష్ట్రం లోపల ఉన్న ఛానళ్లను ఆ రాష్ట్రం దాని పరిధి లోపల తన నియంత్రించుకుంటుంది. కేంద్రం పెత్తనం ఎందుకు చేయాలి? ఇక్కడ ఈ తెలంగాణకు వస్తే తెలంగాణకు సంబంధించిన సంస్కృతి వేరు, భాష వేరు, యాస వేరు. అట్లాంటప్పుడు నీ పెత్తనం ఎందుకు ఇక్కడ? ఇక్కడ ఈ ప్రజలకు ఏం కావాలి, ఏ రేట్లకు ఇచ్చుకోవాలని ఇక్కడ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుంది. వాళ్ళు నువ్వు 18% జిఎస్టీ వేస్తున్నావు, సినిమా థియేటర్కి వెళ్తామండి, ముందు ఒక టికెట్ ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, ఇంకో టికెట్ ఉంటుంది, అట్లాంటి స్లాబ్స్ లేవా? కేబుల్ ఆపరేటర్కి తక్కువ స్లాబ్ ఇవ్వండి.
జిఎస్టీ లోపల డిటిహెచ్ల మీద ఎక్కువ పెట్టండి, లగ్జరీ కిందకి వస్తుంది కదా, డిటిహెచ్ మీద ఎక్కువ పెట్టండి, లేదు ఓటీటీ మీద ఎక్కువ పెట్టండి. అదే నువ్వు టెలికాం రెగ్యులేటర్ అయి ఉండి నా మీద పెత్తనం చేసుకుంటూ అసలు నీ పరిధిలో లేని వాళ్ళు నీ విచ్చలవిడిగా చేస్తుంటే వాళ్ళ మీద ఏం పెత్తనం చేస్తున్నావు, ఓటీటీ మీద ఏం చేస్తున్నావు నువ్వు, అక్కడ చేయి నువ్వు పెత్తనం. అక్కడ కాకుండా నీ పరిధిలో ఉండి నువ్వు చెప్పినట్టు నడుచుకుంటున్న ఈ కేబుల్ వ్యవస్థను పూర్తిగా క్షీణింపజేసే అధికారం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలు మీరు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించాలి. చాలా విషయాలు ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించిన వాళ్ళు, ఇవాళ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ కేటీఆర్ గారిని అప్పీల్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి గ్రామీణ ప్రాంత తెలంగాణ గ్రామీణ ప్రాంత వినియోగదారుల పక్షాన ప్రజల పక్షాన ఈ రాయి ఏదైతే పెంచిందో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఇవాళ మీరు వ్యతిరేకించండి. ఇవాళ ఇన్నాళ్ళు మీ వాక్యం ఏదైతే ఉందో తెలంగాణ వారికి పరిమితం, కానీ ఇవాళ భారతదేశానికి మీ వాక్యం పోతుంది, మీ వాయిస్ పోతుంది. ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రజల మీద పడ్డటువంటి భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజల లోపల తెలంగాణ ప్రజానికానికి కేబుల్ టీవీ దూరం అయిపోతుంది. కేబుల్ టీవీ మీద ఆధారపడి ఉన్నటువంటి సుమారుగా 100,000 కుటుంబాలు ఇవాళ నిరుద్యోగులు కాబోతున్నారు. కాబట్టి వీళ్ళ కోసమైనా తెలంగాణ ప్రజల కోసమైనా కూడా మీరు స్పందించి టీ ఫైబర్ అనే వ్యవస్థని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చి ఈ ఇచ్చల వీడిగా పెరిగిపోతున్న రేట్లను కట్టడి చేసి మరోసారి మీ మీద నమ్మకం ఉన్న ఈ ప్రజలకి మీరు రేట్లు తగ్గిస్తారని ప్రభుత్వ పెద్దల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుకుంటున్నా. అయితే కొడిశీల గారు మీరు చెప్తూ అంటే దేశవ్యాప్తంగా ట్రాయ్ అనేది దానికి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఏర్పడినటువంటి వ్యవస్థ కాబట్టి, సో ట్రాయ్ని మనం మరీ నియంత్రణ చేసేంతగా మనం డిమాండ్ చేయలేకపోవచ్చు. కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరు మన సుభాష్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారు కానీ చెప్పినట్టుగా అంటే కామన్ మ్యాన్కి ఉపయోగపడేలాగా ఇప్పుడు కార్పొరేటర్లకి మాత్రమే ధారాదత్తం చేయకుండా ఉండేలాంటి వ్యవస్థను అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కదా. అవును సార్, కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోపల ఉన్నది కాబట్టి ఈ సంస్థలు వస్తున్నాయి, కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లోపల ఉంటే నా రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన ప్రసారాలు ఇవ్వాలి, ఏ విధమైన నియంత్రణ అవసరము, నా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చెల్లిస్తారనే ఒక పూర్తి అవగాహన రాష్ట్రానికి ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ప్రాంతాల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏదైతుందో అది పెరిగి స్వరాష్ట్రం కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే ఒకరి వీళ్ళు ఆధీనంలో పెట్టుకొని ఏ ప్రజల ఇప్పుడు ఏం ట్రై ఉంది, ఎవరి అభిప్రాయం తీసుకుందండి? ఎక్కడెవరు అభిప్రాయం తీసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో దేశం మొత్తంలో సరే ఎవరు ఏ విధంగా చెల్లిస్తున్నారు, ఎంత చెల్లిస్తారు, వాళ్ళ దగ్గర ఉందా ఏమన్నా? ఏది లేదు. మీకు వాళ్ళు పెంచాలి, పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు అంటే ఇక్కడ ఆపరేటర్ అనేవాడు ఈ ఫీల్డ్ని ఈ వ్యవస్థ నుంచి దూరం పోతే మేము బాటలు వేసుకుంటూ వస్తాం, మాకెవరు ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇస్తుంది అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయండి, కేంద్ర ప్రభుత్వం అదేలా ఉంది, ఆర్టీసీ ఉంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇది ఎందుకు ఉండకూడదు? ఉండాలి, ఉంటే ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా, ఇక్కడ ప్రజల జీవన విధానానికి అనుకూలంగా వాళ్ళు కూడా నిర్ణయాలు చేసుకుంటారు. అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది తప్ప కేంద్రం ప్రభుత్వం పెత్తనం ఉండాలి నాళ్ళు ఈ నిర్లక్ష్యపు విధానం ఉంటుంది, కార్పొరేట్లకు గేట్లు తీసే వారే ఉంటుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ట్రాయ్ అనేది తీసేయండి. ఒకవేళ ట్రాయ్ నుంచి మీరు మీ దగ్గర పెట్టుకోదలిస్తే కేబుల్ రంగాన్ని ఓటీటీ లాగానే ట్రాయ్ నుంచి బయటేయండి. ఓటీటీని ఎట్లా తీసుకుంటలేరు మీరు, మేము ఎందుకు ఉండాలి? ఒకసారి సామాన్యులందరికీ కూడా వినోదాన్ని అందించేటటువంటి కేబుల్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా పెనుభారాలు వీటిపైన వాళ్ళ చర్చ. సో ఫైనల్గా ఒకసారి మనం మరొకసారి కొడిశీల గారి దగ్గరికి వెళ్దాం. కొడిశీల గారు, మనం ఇంతవరకు కూడా అనేక అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంటే కేబుల్ రంగానికి సంబంధించినటువంటి సవాళ్ళు లేకపోతే ఇబ్బందులు, మంచి చెడ్డ ఆదుకోవాల్సిన ట్రాయే వస్తున్నటువంటి ఇబ్బందులు పరిస్థితులు. అయితే ఒక విషయం చెప్పండి, ప్రతి అవకాశాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థ లేకపోతే శక్తి అని వచ్చేదైనా అవకాశంగా మార్చుకునే అందుకే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ముందు కార్పొరేట్ శక్తిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం గత వ్యవస్థ మీకుందా? ఖచ్చితంగా ఉందండి. ఏ వ్యవస్థనైనా కూడా ప్రజల లోపల తిరుగుబాటు వస్తే ఏ వ్యవస్థనైనా ఎదుర్కోవచ్చు. ఇది అంతిమంగా ప్రజల మీదనే భారం పడుతుంది. నేను ఇక్కడ అనేది ఏంటంటే ఈ ట్రాయ్ అనే సంస్థ ఎక్కడ ఉంది, దీని వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల లోపల ఉంది. రాష్ట్ర ప్రభుత్వము తన ప్రజల మీద భారం పడుతుంటే ఇదేదో నాకు సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వందే, ట్రాయ్ అనే సంస్థ మీద నేరం మోపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు,
ఇక్కడ ప్రజల మీద భారం పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.